గారు అబ్బా నేను ఎక్కడ గోకేనే గోకినోళ్ళకి మీకు తెలియదా ఎక్కడ గోకారు అబ్బబ్బా మీ గోకుడితో నా నిద్ర అంతా చెడిపోతుంది ఆ గోకుతేదే మీరే గోకోండి అమ్మయ్య ఇక ప్రశాంతంగా నిద్రపోవచ్చు అరిస్తే పొడుస్తా నన్నేం చెయ్యొద్దు నీకు డబ్బు కావాలంటే ఆ బీరువాలో ఉంది నగలు కావాలంటే ఆ బీరువాలో సగం మా ఆవిడ ఒంటి మీద సగం ఉన్నాయి మా ఆవిడ పక్క గదిలో ఉంది అక్కడికి వెళ్ళి నీకు కావాల్సినవన్నీ దోచుకో నన్ను మాత్రం చంపొద్దు నాకు ఇవేమీ అవసరం లేదు రేపు మీ ఆఫీసులో ఇంటర్వ్యూ ఉంది కదూ విక్రమ్ అనే అతను వస్తాడు అతనికి నువ్వు జాబ్ ఇవ్వాలి ఇవ్వకపోతే ఇవ్వకపోతే మీ ఆవిడ గోకుతా అమ్మో వద్దు నువ్వు ఆవిడ గోకితే నాకు దొరద వస్తుంది నేను గొక్కోలేను నువ్వు చెప్పినట్టే అబ్బాయికి ఉద్యోగం ఇస్తా ఇప్పుడు పడుకో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మీరేనా విక్రమ్ అవును సార్ అయ్యో నిలబడే ఉన్నారు కూర్చోండి పర్లేదు సార్ ఎందుకలాగా కూర్చోండి థ్యాంక్ యూ తమర్ని మా ఆఫీస్లో జాబ్కి సెలెక్ట్ చేశాం ఆ విషయం నాకు తెలుసు కానీ ముందు ఈ విషయంతో చెప్పండి 25,000 రూపీస్ అంతేనా ఇక్కడ మాక్సిమం శాలరీ అంతే ఇంతకీ నా జాబ్ ఏంటి మీ ఇష్టం మీరు ఏ సీట్లో కావాలంటే ఆ సీట్లో కూర్చోవచ్చు పక్కన ఆ సీట్లో తప్ప మీరు ఎన్ని లీవ్లైనా వాడుకోవచ్చు ఎన్ని లోన్లైనా వాడుకోవచ్చు కానీ నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటది ఇంటర్వ్యూ చేయకుండా జాబ్ ఇస్తే ఏం బాగుంటుంది చెప్పండి అందుకని నేను మిమ్మల్ని ఒక స్మాల్ క్వశ్చన్ అడుగుతాను మీరు దానికి స్మాల్ ఆన్సర్ ఇస్తే చాలు అడుక్కోండి అడగండి తమరు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు అవును మిమ్మల్ని రికమెండ్ చేయడానికి రాత్రి ఒక ఆయన మా ఇంటికి వచ్చారు ఆయన ఎవరు మీ బంధువా మీ శ్రేయోభిలాష మీ ఫ్రెండా లేకపోతే ఎవరినన్నా హైర్ చేశారా అతను అది మాకు చెప్పడానికి మీకు మొహమాటంగా ఉంటే ఆ వెనకాల ఉన్న ఆయనకి చెప్పండి చాలు విక్రమ్ సార్ విక్రమ్ సార్ విక్రమ్ సారా విక్రమ విక్రమ్ అవును వాడి మీద ఏదో మర్డర్ అటెంప్ట్ చేశావంట వాడి పెళ్ళాన్ని రేప్ చేయబోయావంట నా క్యారెక్టర్ నువ్వు చేస్తావా సార్ షట్ అప్ ఇదేంటో తెలుసా రౌడీషి ఒక్కసారి దీంట్లో నీ పేరెక్కిందనుకో రోజుకు 3 సార్లు నువ్వు ఈ స్టేషన్ కి రావాలి ఎందుకు సార్ ఎక్కడెక్కడ మెత్తగా ఉందో అక్కడక్కడ తన్నించుకోవాలి సార్ సార్ ఉద్యోగం కోసం అతను భయపెట్టాను కానీ నేను క్రిమినల్ కాదు సార్ సరేరా నిన్ను చూస్తే జాలేస్తోంది ఓ 5,000 ఇచ్చి ఈ రౌడీ షీట్ తీసుకో 5,000 నేను ఎక్కడి నుంచి తేగలను సార్ నీ దగ్గర కత్తుంది మంకీ గ్యాప్ ఉంది పైగా గోడ దూకే ధైర్యం ఉంది అంటే నన్ను దొంగతనం చేయమంటారా ఒక పోలీస్ ఆఫీసర్ నై ఉండి నిన్ను దొంగతనం చేయమంటానా నీ దగ్గర కత్తుందిరా మంకీ క్యాప్ ఉందిరా పైగా గోడ దూకే ధైర్యం ఉందిరా నా దగ్గర ఈ రౌడీ షీట్ ఉందిరా అర్థమైంది సార్ కష్టపడి సంపాదించాలి వస్తాను సార్ ఆగాగాదు ఏం సార్ ఇది ఎమర్జెన్సీ కోట నాటకాల పోలీస్ డ్రెస్ ఆపదొచ్చినప్పుడు ఆదుకుంటుంది ఓకే సార్ వెళ్ళు వస్తాను సార్ అలా నన్ను దొంగం చేశాడు ఇప్పటి వరకు 15,000 తీర్చాను ఇంకా 10,000 బాకీ ఉంది అది నన్నే నన్నే చేరవచ్చే చంచలా ఆమె లేత పచ్చ కమల పాకు వన్నెలా అబ్బ సొగసు తెలుప మాట కూడా పలకలా అరే ఇప్పుడు ఇప్పుడు తెచ్చి పెట్టు చంచలా అది లేని నాడు నెప్పు సెగలు గుండెలా అది నన్నే నన్నే చేరవచ్చే చంచలా ఆమె లేత